తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా గడ్డు కాలం గోచరిస్తుంది మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమతిష్లు ప్రయత్నాలు చేస్తారు మీకంటే పై పోటీ పెట్టుకుంటారు వచ్చినటువంటి అవకాశాల్ని నీతిగా నిజాయితీగా చేయాలి దాన్ని పక్కన పెట్టి మీరు సంపాదన చేయగా చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బంది పడతారు మీకంటే ఎంతో ఎత్తులో ఉన్నటువంటి మీ ప్రత్యర్థులు అనుకోండి ఒకనాడు మీ స్నేహితులు అనుకోండి ఏదైనా కావచ్చు వాళ్ళని అవహేళన చేయటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వాళ్ళకు పోటీగా ఉంటారని చెప్పని బీరాలు పలకటం ఇలాంటివి మీకు నష్టపరుస్తాయి ఇలాంటివి మీకు నష్టం కలిగిస్తాయి అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా చేయండి భగవంతుల మీద భారం వేసి మీరు నీతిగా నిజాయితీగా కష్టపడండి అనుకూలన పద్ధాలు వస్తాయి రాజకీయ సంబంధమైన పదవులు వస్తాయి నామినేటెడ్ పదవులు వస్తాయి మీ సమీప వ్యక్తులకి మీ బంధువులకి రాజకీయంగా మంచి స్థితి ఏర్పడుతుంది దాన్ని మీరు సక్రమంగా వినియోగించుకోవాలి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు మనం తప్పు చేయకూడదు అని మీరు ఆలోచన చేస్తారు ఇది మంచి పరిణామాలకి దారి తీస్తుంది ఈ రాశి జన్మించేవారు అష్టమృగలతో ఆవునెయ్యితోటి తెల్లజిల్లెడు ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన